హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ పార్టీ ప్రకంపనలు ఎవరికి ఎవరికి లాభం నష్టం దివంగత వైఎస్ఆర్ కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ షురు అయింది సీఎం జగన్ విభేదాలు ఉన్నాయని కొంతమంది అంటున్నా ఏపీలో షర్మిల పార్టీ పెట్టడం లేదు కాబట్టి దాన్ని ధృవీకరించడానికి వీల్లేదు ఇక తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ రాజన్న రాజ్యం అంటున్నారు కేసీఆర్ పాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు పిల్లలకు ఫీజు బకాయిలు అందడం లేదని రైతులు సంతోషంగా లేరని పలు కారణాలను కూడా ప్రస్తావించారు షర్మిల అందుకే రాజన్న రాజ్యం అంటున్నారు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందన్న వార్తలు వచ్చిన వెంటనే చాలా మంది దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందని ఊహాగానాలు చేశారు జగన్ సూచనతో కేసీఆర్ అండదండలతోనే తెలంగాణలో శర్మల పార్టీ పెడుతున్నారని బీజేపీ కాంగ్రెస్ను ను ఈ పని చేస్తున్నారని అన్నారు అయితే తొలి రోజే శర్మల అధికార పక్షంపై చేసిన విమర్శలతో ఆ వాదన తప్పు అని తేలిపోయింది కొత్తగా పార్టీ పెడుతున్న వారెవరైనా అధికార పార్టీని టార్గెట్ చేయడం అనివార్యం అంటే రేపు షర్మల టీఆర్ఎస్ పై కేసీఆర్ పాలనపై విమర్శల డోసు పెంచాల్సిన పరిస్థితి రావచ్చు ప్రతి విమర్శలకు కూడా ఆమె సిద్ధపడాల్సిందే ఖచ్చితంగా ఈ రాజకీయ క్రీడలో లోకల్ నాన్ లోకల్ అని ఫీలింగ్ తీసుకొస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికిప్పుడు టిఆర్ఎస్ కి లాభమా నష్టమా అన్న అంచనా వేయడం కష్టమే కానీ టిఆర్ఎస్ కు అండగా ఉంటున్న ఆంధ్ర ప్రాంత వాటర్లు మాత్రం షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నంత కాలం కాంగ్రెస్ నాయకుడిగానే ఉన్నారు ఆయన మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తమ నాయకుడిగానే చెప్పుకుంటోంది ఏపీ నాయకులు మొహమాట పడ్డా తెలంగాణలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగానే అటు నేతలు ఇటు కార్యకర్తలు భావిస్తారు ఇప్పుడు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పార్టీ పెడితే కాంగ్రెస్ నుంచి వలసలు మొదలవుతాయనే వాదన కూడా ఉంది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ ని వీడి షర్మిలతో కలిసి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఈ లెక్కను చూసుకుంటే నాయకుల వలసలు మొదలైతే షర్మిల పార్టీతో కాంగ్రెస్ కి కష్టకాలం మొదలైనట్లు చెప్పుకోవాలి అంటే ఇక్కడ జగన్ తో ఆంధ్రాలో జరిగినట్లే తెలంగాణలో షర్మిలతోనూ కాంగ్రెస్ కు దెబ్బ పడడం ఖాయంగానే కనిపిస్తోంది షర్మిల సమావేశం తర్వాత స్పందించిన నాయకుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వారే ఉండడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది తెలంగాణలో అధికార పార్టీని దెబ్బ కొట్టి అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది కాంగ్రెస్ బలహీనపడడం ఇతర పార్టీలకు అంత సీన్ లేకపోవడం బీజేపీకి కలిసి వచ్చే అంశం అయితే ఈ క్రమంలో షర్మిల పార్టీ పెట్టడం బీజేపీకి పరోక్షంగా లాభం చేకూర్చే అంశం అంటూ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్ నుంచి నాయకులు బయటకు వస్తే ఆ పార్టీ బలహీనపడుతుందని ఎలాగూ తమకు దక్కని మైనార్టీ ఎస్సీ సామాజిక వర్గ ఓట్లలో షర్మిల పార్టీతో చిలుక తేవచ్చు అనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది మొత్తం మీద ప్రతి రాష్ట్రంలోనూ ప్లాన్ బి అమలు చేస్తున్న బీజేపీ తెలంగాణలో షర్మిల పార్టీని ప్లాన్ బి గా తెరపైకి వాదన వినిపిస్తోంది తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటన రోజే వలసలతో బలం పెంచుకుని స్థానికంగా ప్రజలకు భరోసా ఇవ్వగలిగితే అసెంబ్లీ ఎన్నికల నాటికి షర్మిల పార్టీ తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది